మరొకరెవరు మీతో పాటు బతుకున్నవారు? ఇప్పుడు అడవిలో మిలిటరీ అంటే సాంస్కృతిక సేన సేనాధిపతి. ఆయన పెద్దవారు అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఆయన కూడా ఇప్పుడు 55 56 ఉంటాడు. 60 మీకు 76 కదా మీకే. నాకు 70 60 ఉంటాడు. పెద్ద వయసు వయసు పైన సంజీవ్ నాతో పాడేవాడు. నా గొంతు ఎక్కడ మొదలైతుంది అక్కడ రే అక్కడ వాడు స్టార్ట్ రేలా అని పాడతాడు. ఈజ్ నౌ ఈజ్ ద వన్ ఆఫ్ ది కమెండ్రన్ అంటే మొత్తం కొంచెం అడవిలో చాలా భాష నేర్చుకున్నాడు. మొత్తం నేర్చుకుంటే ఇప్పుడు అక్కడ పాడుతుంటాడు. అట్లా కొన్ని వేలాది మంది మార్టీర్స్ ఉన్నారు. అట్లా మా టీంలో తర్వాత వచ్చిన వాళ్ళు దివాకర్ కానీ డప్పు రమేష్ కానీ వాళ్ళు మిలిటరీలో కమాండర్ చీఫ్స్ సెక్రటరీలు అయి మాటలు అయిపోయి అందుగురించే ఈ పాటలు జననాట్య మండలి ఇవంతా అందరు అనుకున్నట్టు కాదు బుచ్చన్న. ఈ బయట పాడుతారు కదా ఇప్పుడు పాటోళ్ళు వాళ్ళంతా కాదు. ఇక్కడ ప్రాణం త్యాగం చేసి తీసుకొని వచ్చినటువంటి అమరుల స్వప్నం. కానీ ప్రేమ ఉన్న మరి అటే లాక్కొని పోతున్నారు కదా మీరు. ఎటు ఇప్పుడు సిరిమాల చెట్టు కింద అమ్మ మీద ఏడిచినారు, ఏడిచి మళ్ళీ కొడవలు తీసుకొని రమ్మన్నారు. ఇక్కడ ఒక ఆమె మీద రాశారు తన భర్త కోసమో తన తోడు కోసమే. ఈమెను అటే తీసుకున్నాం మొత్తం అటే తీసుకుపోయారు కదా మొత్తం సాహిత్యం. వాళ్ళందరూ అటువైపు రమ్మనే గుంజుకపోయారు అటువైపు. అది జీవితం రా బాబు. ప్రకృతి సూత్రం ఏందో తెలుసా? ఘర్షణ ఐక్యత. ఘర్షణ దిక్కే తీసుకెళ్తాము తప్పకుండా. అది ఘర్షణ పడితే కాబట్టి సమాజం లాగుతున్నారు. మీరు చాలా ఫోర్స్గా లాగుతున్నారు. ఫోర్స్గా లాదు, ఎంత ప్రేమగా బావయ్యో అని ఎంత మంది వాన వస్తుంది జాన ఎట్లా బొమ్మందును వాన వస్తుంది జాన రాక రాకొచ్చా ఒక రాతి రుండిపో మామో కత్తి దెబ్బకు నేను కట్లు గడుతాన్ మామో. ఇది కూడా గుంజుకపోయినట్టయిందా లా అంటే మీ దాంట్లో ఒక అయస్కాంతం లాగా ఈ పాట ఇది బాగుంది పోతుంది. పాడు 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 వాన వస్తుంది జాన ఎట్లా బొమ్మందును వాన వస్తుంది జాన ఎట్లా బొమ్మందును రాక రాకొచ్చా ఒక రాతి రుండిపో మామో కత్తి దెబ్బలకు నేను కట్లు గడుగుతాను వాన ఓహో వాన వస్తుంది. వీడు అండర్గ్రౌండ్లో ఉన్నాడు, పోతు 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 ఆ గుడిసెలా పోయిందట, అది వాని గుడిసెనే. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా, నేను తీసుకుపోవడమే కాదు నువ్వైనా ఎవరైనా ఘర్షణ. ఇప్పుడు ఈ శరీరం అనే పదార్థము రెండు ఉన్నాయి, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనం అదే చేస్తున్నాడు, మన మిత్రుడు రికార్డ్ చేసేదంతా. ఈ శరీరం అనే పదార్థము కింది దానికి కానా కప్పుడు ఆవురు మకాన్ కావాలి, ఈ తలకాయకు ఆలోచన కావాలి. దట్ ఈస్ ది డిఫరెంట్ బిట్వీన్ ఫిజికల్ ఎనిమల్ అండ్ డెడ్ ఎనిమల్. దట్ ఈస్ ది లా ఆఫ్ డైలెక్టిక్స్. అర్థమైందా? ఈ శరీరం ఇప్పుడు పాటలు గీటలంత ఎవరి గురించి వేదాలు శాస్త్రాలు గ్రంథము ఖురాను నక్సలైటు డైలెక్టికల్ మెటరలిజం హిస్టారికల్ మెటరలిజం వీళ్ళు వీళ్ళంత ఎవరి గురించి ఇవన్నీ కుక్కలక మన ఇంట్లో ఉన్న కుక్కలక లేదా అంత మనుషుల గురించే అందుగురించి ఇక్కడ ఈ మనిషి ఈ ఘర్షణ ఉంది కదా ఈ మైండ్ ఇది ఎన్ని దిక్కుల తిరుగు మనసు అని మంచి చెప్తారు భక్తులు. ఇది ఎటెటో ఉరుకుతుంటది పానం. మీరు మనసు మీద రాసిండ్రా, మనసు మీద రాసిండ్రా. ఇక అవన్నీ పోండ్రా భయం మనసుల్లో మన మనసు మీద ఒకటే గుర్తు చేసుకో. గుర్తు రావడం లేదురా, మనసు మీద రాసిన దేవుని మీద రాసిన చావు మీద రాసిన దీంట్లో రెండే ఎక్కువ. మనసు మీద ఎన్ని దిక్కుల తిరుగు మనసు ఆహా ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికి వాడిచ్చిరో కానీ గడుసు ఎన్ని దిక్కుల మనసు అరే ఉన్న చోట ఉండాలి ఉరుకులాడుతుంటుంది అటు పోదాం ఇటు పోదాం ఎటు పోదాం అని చెప్పి ఎట్లే ముంచుతాను ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికి వాడిచ్చిడు కానీ గలసు ఎన్ని దిక్కుల మనసు పొల్లాను చూస్తే చూద్దామనిపిస్తుంది చూద్దామని అనిపిస్తే ఏదో అనిపిస్తుంది వద్దు వద్దు అని ఆత్మ చెప్పుతుంటే ఎంత చెప్పిన దీని అమ్మ వినది మనసు అన్ని రగ చేష్టలు ఈడిపోదామంటదట ఆడిపోదామంటది కానీ అంతరాత్మ వచ్చి ప్రేక్ వేస్తుంటుందట డోంట్ డూ దట్. అంతరాత్మకు మనసు మధ్య ఆయుధాల యుద్ధం ఉన్నది ఎన్ని దిక్కుల తిరుగు మనసు ఎన్ని దిక్కుల మనసు
నీకెవాడిచ్చిరు కానీ గలసు మనసు నిమ్మలం చేసుకొని మనసు దాని మనసు నిమ్మలం చేసి మనసును ఆయుధం చేసి మనసును పట్టుకుంటే మనిషి మనిషిగా అయిపోయి మహామనిషి అవుతాడట. ఎన్ని దిక్కుల తిరుగు మనసు, దాన్ని కంట్రోల్ చేయాలట. సో నేను ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు వేదాలు శాస్త్రాలు లేక ఈ పాటలు ఇవన్నీ నా చిన్నప్పటిది రెఫరెన్స్ ఇస్తుంటా. ఎస్, ఇట్లా ఇప్పుడు మీకు రెఫరెన్స్ ఇచ్చినాను కానీ అవి కొన్ని మర్చిపోయినా. పెద్దవారు అవుతున్నారు కదా. అయితే మీరు ఇదంతా బయటకు వచ్చారు, మీ మీద ఫైరింగ్ జరిగిన నేపథ్యం ఒకటి ఉంది కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఇప్పుడు దేనికైనా కానీ ఒక ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉంటుంది కదా. ఏదైనా కానీ నేను అప్పుడు జరుగుతున్నప్పుడు వేర్ ఈజ్ మై సన్, నా కొడుకు ఎక్కడ, వాడు లంగనా దొంగనా పాలిటీషియనా సైంటిస్టా లేదా నక్సలైటా, ఐఎమ్ లీస్ట్ వరెడ్. నేను మదర్ను, చనిపోయిన డెడ్ బాడీకి అది వేస్ట్ కదా, అదేం లేదు కదా, ఆయుధం పట్టుకో కదా, ఆ బాడీని నాకు ఇచ్చేయమని అని చేశాను. మూమెంట్ తీసుకొచ్చాను, చాలా మూమెంట్స్ తీసుకొచ్చాను వచ్చాను నేను చాలా ఈ కాంట్రిబ్యూషన్. నేను ఇది అంతకుముందు లేకుండా సివిల్ లిబర్టీస్ వాళ్ళు వీళ్ళంతా ఆ ఎన్కౌంటర్ అయిపోయాక తెల్లారిపోయి ఇక్కడికి వచ్చిండ్రు, కాల్పులు జరిగినాయని ఒక పుస్తకం రాసింది. నేను ఎన్కౌంటర్ జరుగుతుండగానే పోయినా, ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండవది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వస్తుండే, అప్పుడు చాలా ఉద్భుతమైనటువంటి పాట రాసిన, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి చెప్పవు కాయిదోల్లా దాండ్రగొడ్డలివి. ఈ పాటను మొత్తం ఎనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ బిఫోర్ 10 ఇయర్స్ గద్దర్ రిటర్న్ అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ సేమ్ ఆబ్జెక్టివ్ కండిషన్స్ యూ విల్ సీ దట్. నీళ్ళు వచ్చినాయి కానీ పేదోని పొలానికి పారలేదు అన్నట్టు ఉంటుంది ఇప్పుడు, అప్పుడు నీళ్లు రాలేదు. సో అందుగురించే ఈ పాట రెండోది, దగాపడ్డమా తెలంగాణ అని రెండో పాట రాశాను, అది ఒక తెలంగాణ మూమెంట్. మూడవది ఈ బస్సులో ఎవరో చనిపోతే వాళ్ళ ఉరిశిక్ష పడ్డది, ఆ ఉరిశిక్ష రద్దు చేయాలని ఒక పాట రాశాను. ఇట్లా నాలుగు దిక్కులో చేస్తున్న క్రమం లోపల అన్నిటికంటే ప్రధానము ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావాలని పాడినందుకు భువనగిరిలో, ఆ భువనగిరిలో జరిగిన పాడిన ఒక 1 మంత్కే నా ఇంటి కాడ ఫైలింగ్ జరిగింది. నన్నిచ్చిన దేవుడేవో నా కాకుజింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అవుతాను, అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.